నిన్న శాసనమండలిలో ఈ మూడు రాజధానుల బిల్లును రాకుండా చేసి దానిపైన చర్చ రాకుండా చేసి రూల్ 71 కింద తెలుగుదేశం పార్టీ చర్చకు పట్టుబట్టింది. చైర్మన్ అనుమతించారు. రూల్ 71 పైన ప్రభుత్వ విధానాన్ని పైన తమ అనంగీకారం తెలుపుతూ శాసనమండలి ఆమోదం కూడా తెలిపింది. ఇదొక నైతిక విజయంగా తెలుగుదేశం భావిస్తోంది. చంద్రబాబు నాయుడు ఇది నైతికంగా సాంకేతికంగా ప్రభుత్వం ఓడిపోయింది అంటున్నారు. అసలు ఇక ప్రభుత్వము బిల్లే ప్రవేశపెట్టరాదు, ఎందుకంటే రూల్ 71 ద్వారా ప్రభుత్వము అనుసరించే విధానం పట్ల శాసనమండలి అభ్యంతరం తెలిపింది కనుక అంటూ తెలుగుదేశం వర్గాలు వాదిస్తున్నాయి. కానీ వాస్తవంగా రూల్ 71 ఇన్వోక్ చేయడం ద్వారా టీడీపీ సాధించింది ఏమిటి? ఫస్ట్, తమకు శాసనమండలిలో మెజారిటీ ఉంది అని నిరూపించుకున్నారు. ఇది రూల్ 71 పైన చర్చ లేకున్నా, ఓటింగ్ జరగకపోయినా కూడా బిల్లు పైన ఓటింగ్ ఉండేది. బిల్లు పైన కూడా ఓటింగ్లో బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయడం ద్వారా తమకు మెజారిటీ ఉంది, శాసనమండలి ఆమోదం దీనికి లేదు అని తెలపచ్చు. బిల్లును తిరస్కరించడం చాలా స్ట్రాంగ్ డోస్ అవుతుందా? లేదు, ప్రభుత్వ విధానాన్ని ప్రశ్నించడము, ప్రభుత్వ విధానం పైన అనంగీకారము, డిసప్రూవల్ అనేది రూల్లో తెలపడం స్ట్రాంగ్ డోస్ అవుతుందా? సహజంగా ఒక బిల్లును తిరస్కరించడమే స్ట్రాంగ్ డోస్ అవుతుంది. సో బిల్లును తిరస్కరించే స్ట్రాంగ్ డోసును వదిలేసి రూల్ 71 ద్వారా ప్రభుత్వ విధానం పట్ల తమ డిసప్రూవల్, తమ అనంగీకారాన్ని తెలపడాన్ని తెలుగుదేశం ఎంచుకోవడంలో రాజకీయంగా సాధించింది ఏమిటి? వాళ్ళు దే హ్యావ్ ఎ మోర్ పవర్ఫుల్ ఆప్షన్, బిల్లునే ఓటింగ్లో ఓడించవచ్చు. అప్పుడు ఇంకా మోర్ స్ట్రాంగ్ మెసేజ్ పంపించడానికి తెలుగుదేశం పార్టీకి అవకాశం ఉండే, ఆ అవకాశాన్ని వదులుకొని రూల్ 71 కింద చర్చ పెట్టారు. అయినా కూడా ఇప్పుడు విధాన దశలో ఈ అంశం లేదు. ఇప్పుడు మూడు రాజధానుల విషయం విధాన దశలో లేదు, అది బిల్లు రూపంలో వచ్చి శాసనసభ ఆమోదం పొంది శాసనమండలికి వచ్చింది. సో బిల్లు రూపంలో ఒక అంశం ముందుకు వచ్చినప్పుడు ఆ బిల్లు పైన చర్చించి ఓటింగ్ వేసి తిరస్కరించకుండా ఆ బిల్లుకు ప్రాతిపదికగా ఉన్న విధానం పైన నేను చర్చిస్తా అంటే అది పొలిటికల్గా ఏ రకమైన స్ట్రాంగ్ మెసేజ్ పంపినట్లు అవుతుందో నాకు అర్థం కావడం. ఈ ప్రక్రియలో జరిగింది ఏంటి, కొంతమంది ఎమ్మెల్సీలను తెలుగుదేశం కోల్పోయింది, తెలుగుదేశం గోడలు బీటలు వారాయి అనేది నిరూపితమైంది. ఇద్దరు సభ్యులు అసలు గైరాజరయ్యారు, మరో ఇద్దరు సభ్యులు అసలు ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేశారు, తమ పార్టీ అయిన తెలుగుదేశానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. తెలుగుదేశం మరింత వీక్ అయిందనేది నిరూపించబడింది. తర్వాత వాస్తవానికి బిల్లు పైన ఓటింగ్ వస్తే తెలుగుదేశానికి ఇతర సభ్యులు కూడా కలిసి వచ్చేవారు. ఇప్పుడు కొంతమంది తటస్థంగా ఉన్నారు. మీరు చూడండి, బిల్లు పైన అనుకూలంగా కొంతమంది, వ్యతిరేకంగా సారీ రూల్ 71 పైన వచ్చిన తీర్మానాన్ని అనుకూలంగా కొంతమంది ఓటేశారు, మెజారిటీ ఓటేశారు, వ్యతిరేకంగా కొంతమంది ఓటేశారు, కొంతమంది తటస్థంగా ఉన్నారు. వాస్తవంగా ఈ తటస్థంగా ఉన్న పీడీఎఫ్ సభ్యులు 5 ఉన్నారు, అలాగే బీజేపీ సభ్యులు ఉన్నారు. బిల్లు కనుక వచ్చినప్పుడు వీళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ ఎలాగైతే బిల్లును తిరస్కరించేదో వీళ్ళు కూడా తిరస్కరిస్తూ ఓటు వేసేవారు. అందువల్ల నీకు ఎక్కువ ఓట్లు వచ్చేది ఇప్పుడు బిల్లును కనుక తిరస్కరిస్తే. సో ఎక్కువ ఓట్లు వచ్చే అవకాశాన్ని వదులుకున్నాం, తీర్మానాన్ని బిల్లును వ్యతిరేకించే అవకాశం వదులుకొని తీర్మానం చేసి ప్రభుత్వ విధానం పట్ల అనంగీకారం తెలిపావు. అల్టిమేట్గా పోనీ బిల్లు ఆగుతుందా? మళ్ళీ బిల్లు ఆగదు, మళ్ళీ ఈరోజు బిల్లు వస్తుంది, మళ్ళీ బిల్లు పైన చర్చ ఉంటుంది, ఓటింగ్ ఉంటుంది, మళ్ళీ ఈ పని ఎలాగూ చేయాలి. ఒకరోజు ఆలస్యం చేయగలిగావు అంతే. ఒక్కరోజు ఆలస్యం చేయడం ఒక రాజకీయ విజయమా, ఒక నైతిక విజయమా, అదొక సాంకేతిక విజయమా? సో ఏ వ్యూహాన్ని చేసి రూల్ 71 తీసుకొచ్చారనేది ఒక తెలుగుదేశం నాయకత్వానికే తెలియాలి. అంటే శాసనమండలిలో తమకు మెజారిటీ ఉంది కనుక, చైర్మన్ గతంలో తమ పార్టీ సభ్యుడే కనుక, మేము చెప్పింది చేస్తూ అవుతుంది అనే ఉద్దేశంతో చేయడమే తప్ప, ఇది వన్ అప్ మ్యాన్షిప్ను ప్రదర్శించుకోవడమే తప్ప మరొకటి కాదు. ప్రభుత్వ విధానం పైన భిన్నాభిప్రాయాన్ని, తమ అనంగీకారాన్ని, డిసప్రూవల్ని వ్యక్తం చేసే హక్కు శాసనమండలికి ఉంది, కాదని అనడలేదు. అందుకొరకే రూల్ 71 ఉంది. కానీ ఒకే అంశం బిల్లు రూపంలో వచ్చింది, అదే అంశాన్ని ఇవాళ తీర్మాన రూపంలో ప్రతిపక్ష నాయకుడు యనమల రామకృష్ణుడు ప్రవేశపెట్టాడు. సో ఒక అంశము బిల్లు రూపంలో ఉన్నప్పుడు, అదే అంశము తీర్మాన రూపంలో ఉన్నప్పుడు దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి? సహజంగానే లెజిస్లేటివ్ బిజినెస్ షుడ్ ప్రివేల్ ఓవర్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ అ బిజినెస్.
సో తీర్మానం ముఖ్యమా బిల్లు ముఖ్యమా అన్నప్పుడు బిల్లే ముఖ్యమవుతుంది. సో ఆ బిల్లును పైన చర్చకు రాకుండా మేము అడ్డుకున్నాం. ఓకే, ఒకటి మీరు ఒక్కరోజు అడ్డుకున్నారు, అంతకంటే ఎక్కువ అడ్డుకోలేరు. అసలు అడ్డుకునే పని కాదు కదా శాసనమండలి పని. శాసనసభ మీకు బిల్లు పంపితే మీరు అంగీకరించవచ్చు, తిరస్కరించవచ్చు. అడ్డుకునే అధికారం శాసనమండలికి లేదు కదా. ఒక సభను మరో సభ అడ్డుకోవడం అనేది అది శాసన ప్రక్రియకు మంచిది కాదు. బిల్లును మీరు వ్యతిరేకించవచ్చు, దాన్ని తిరస్కరించవచ్చు, అభ్యంతరం లేదు. కానీ అడ్డుకుంటాం మేము అనేది కరెక్ట్ కాదు. ఆ అడ్డుకోవడం కూడా సాధ్యం కాదు. ఒక్కరోజు మీరు అడ్డుకునేది అంతకన్నా ఏక్ దున్కా సుల్తాన్ అయ్యారు. సో ఏక్ దున్కా సుల్తాన్ అవ్వడానికి రూల్ 71 తీసుకొచ్చి మేము ఏదో చారిత్రాత్మకమైనటువంటి పని చేసాం అంటే ఒకరోజు పత్రికల్లో పతాక శీర్షికలకు, టీవీ ఛానల్లో డిబేట్లకు ఉపయోగపడుతుంది. అల్టిమేట్లీ వాట్ ఈజ్ ది అవుట్కమ్? బిల్లు వస్తుంది, మీరు తిరస్కరిస్తారు, మళ్ళీ అసెంబ్లీకి పోతుంది, మళ్ళీ అక్కడ ఆమోదం పొందుతుంది, ఆ బిల్లు చట్టం అయిపోతుంది. అయినా మీరు మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం మీ బాధ్యత. ఓకే, శాసనసభలో వాళ్ళకి మెజారిటీ ఉంది కనుక ప్రతిపక్షం తన బాధ్యత నిర్వర్తించకుండా ఉండకూడదు. నేననేది ఏంటంటే ఆ నిర్వర్తించేది బిల్లుపైన ఓటింగ్ రూపంలో నిర్వర్తిస్తావా, లేదు ఒక తీర్మానం చేసి అనంగీకారం రూపంలో వ్యక్తం చేస్తావా అన్నదే పాయింట్. బిల్లు రూపంలో బిల్లు వచ్చినప్పుడు బిల్లుపైన ఓటింగ్ వేసి దాన్ని ఓడించడం ద్వారా మరింత సమర్థవంతంగా ప్రభుత్వ విధానాన్ని ప్రశ్నించినట్లవుతుంది, ప్రభుత్వ బిల్లును మీరు తిరస్కరించినట్లవుతుంది, ప్రజలకు మూడు రాజధానుల ఆవశ్యకతను చెప్పినట్లవుతుంది. అది వదులుకొని రూల్ 71 మీద చర్చ పెట్టి నేనేదో పొలిటికల్ అప్మాన్షిప్ సాధించాను, మాకు మెజారిటీ శాసనమండలి ఉందని నిరూపించుకునే క్రమంలో నలుగురు ఎమ్మెల్సీని కోల్పోయారు. ఇప్పుడు బిల్లు పైన ఓటింగ్ అప్పుడు ఇంకెంతమందిని కోల్పోతారో చూడాలి.